కొందరి పుట్టుకకు ఒక అర్థం ఉంటుంది. చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు మనల్ని ప్రేమించే కోట్లాది మంది మనకు వెనకాల నిలబడతారు అంటే ఇదిగాక మరొకటి ఉంటుందా? తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించే మనం మాట్లాడుతున్నాము. అధికారం రాష్ట్ర వ్యాప్తంగా సాధించడమే కాదు, ఆయన సాధించిన ఘనతలో ఎన్నో ఎన్నో ఉన్నాయి. గొప్ప ఇన్స్పైరింగ్ స్టోరీగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక భారీ పేజెస్ అయితే ఉంటాయి అనేదంలో సందేహమే లేదు. తాజాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా పర్యటనలో ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త పార్లమెంటుకు ఈరోజే ఓపెనింగ్ చేశారు మోదీ గారు. ఇక్కడ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నిన్న జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సైతం ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న విప్లవాత్మక చరిత్ర కలిగే భారీ మార్పుల గురించి నీతి ఆయోగ్లో ఆయన ప్రసంగించారు. ఇక తాజాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పార్లమెంట్లో అడుగు పెట్టారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి జగన్ ఆనాడు ఏ స్థాయిలో ఉండేది గతంలో, ఇప్పుడు సీఎంగా హోదాలో తాను ఏ స్థాయిలో నిలబడ్డారో ఒక్కసారి చూస్తే వారే వాహ్ శభాష్ అనిపించక తప్పదు. 2009 లోక్సభ 1.5 లక్షల మెజారిటీతో మొట్టమొదటిసారిగా ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2011 లోక్సభలో భారతదేశంలోనే అత్యధికంగా భారీ మెజారిటీ సాధించి శభాష్ అనిపించుకున్నారు ముఖ్యమంత్రి జగన్. ఆనాడు ఏకంగా 5.45 లక్షల మెజారిటీ. ఏకంగా ఇప్పుడు 2023 కొత్త పార్లమెంట్లో అడుగు పెడుతున్నారు ముఖ్యమంత్రి హోదాగా. మరియు విశిష్ట అతిథిగా మొట్టమొదటిసారిగా భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి పక్కన కూర్చున్నారు ముఖ్యమంత్రి జగన్ ఈరోజు కొత్త పార్లమెంట్లో. ఇంతకు మించిన ఘనత, ఇంతకు మించిన స్ఫూర్తిదాయకమైన ఒక కథనం ఎక్కడ ఎప్పుడు ఉంటుంది చెప్పండి? ఇది హీరో ఎలిమెంట్ అంటే నువ్వు యువతకు ఇచ్చే స్ఫూర్తి కాదా అంటున్నారు అంతా కూడా. జగన్ దేశానికే కాదు ఒక రాష్ట్రానికైతే ఎప్పుడో రోల్ మోడల్ అయ్యారని, రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో సైతం జగన్ భారీ అడుగులు ఉంటాయి అనడంలో కీలక పాత్ర కనబడుతుంది. ఏదేమైనా మోదీ గారు అలా నమస్కరిస్తూ వస్తుంటే చప్పట్లతో దద్దరిల్లిన పార్లమెంట్, అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు, పక్కనే నిర్మలా సీతారామన్ గారు మంత్రిగా నిలబడి సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు క్లాప్స్ కొడుతుంటే విజువల్స్ ఒక్కసారి కాదు చూస్తున్నంతసేపు చూడాలనిపిస్తూనే ఉంటున్నాయి. జై జగన్ అంటున్న ప్రతి నినాదం వెనక ఒక వ్యక్తి చిరునవ్వు ఉంది. ఆ చిరునవ్వు పేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనక తప్పదు. ఇది రాష్ట్ర ప్రజలు చేసుకున్న గొప్ప శుభదినం.